గద్దర్ గారు అనగానే నాకు గుర్తులేకపోవచ్చు అన్న కొంచెం గ్యాప్ వచ్చింది పాడడానికి వాళ్ళ అమ్మగారి కోసం రాశారు అంటే ఆవిడ వీళ్ళకి ఎంత కష్టపడి పెంచిందో వీళ్ళకి ఎంత బాధ ఉండపోతో ఒక తల్లి మీద అంత అద్భుతమైన పాట రాసిన సిరిమల్లెసటి కింద లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్న వెందుకమ్మ ఎందుకమ్మ సిరిమల్లెసటి కింద లచ్చుమమ్మ నీవు సినబోయి కూసున్న వెందుకమ్మ ఎందుకమ్మ మోకాల మట్టుకు బురదలో దిగబాడి ఎద్దోలయన కాకు ఒక్కొక్క అడుగేసి కాల్జారి పడ్డావ లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ కాల్ చెయ్యి ఇరిగింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ కాల్జారి పడ్డావ లచ్చుమమ్మ లచ్చుమమ్మ నీ కాల్ చెయ్యి ఇరిగింద లచ్చుమమ్మ లచ్చుమమ్మ అప్పటి నుంచి కూడా చిన్నవాడు గద్దర్ మామ ఎప్పుడు అలా అమ్మకి చిన్నవాడు కదా ఆవిడ కష్టపడిన బాధని ఎంత అనుభవించాడో వాళ్ళు పేదరికంలోంచి వచ్చారు మా నాన్న పేదరికంలోంచి వచ్చాడు ఇటువంటి వ్యక్తుల్ని మనం ఎక్కడున్నా కూడా మర్చిపోం ఆ బ్లడ్ ఏమో అవుతుంటది అసలు ప్రతి ఒక్క మీకు బాగా ఎప్పుడు పరిచయం బాగా ఏ వయసులో అన్న మాకు చిన్నప్పటి నుంచి కూడా నేను స్టార్టింగ్ వంగపండు గద్దరు పార్వతీపురంలో శ్రీశ్రీ గారి మీటింగ్ అవుతుంది అప్పుడు నేను ఇంకా చాలా చిన్నదాన్ని చరిత్ర చెప్పుకుని గద్దర్ మామయ్య వంగపండు గారు చెప్పినవే నేను మీకు చెప్తున్నా శ్రీశ్రీ గారు మీటింగ్కి గద్దర్ మామయ్య వచ్చాడు అలాగే వంగపండు గారు ఆ రోజు ఒక అద్భుతమైన ప్రతి ఒక్క సామాన్యునికి శ్రీశ్రీ గారు అంటే మనకు తెలుసు వస్తున్నాయి రథనాథ రథ చక్ర కొంత అందులోని కష్టమైన భాష ఉంటుంది కానీ వంగపండు గారు మొట్టమొదటిసారి పాట రాసి ఆ వేదిక మీద పాడడానికి కూడా నాన్న భయపడిపోయాడు వణికిపోయాడు అంటే శ్రీశ్రీ అంటే మామూలు వ్యక్తి కాదు మహాశక్తి అప్పుడు నాన్న రాశాడు గుడుగుడ్డాలేని కూలిన లోళ్ళు కొట్టాలి కొడవలికి కక్కులు అయ్యా కొయ్యాలి వరిసేని దుబ్బులు అమ్మ ఎయ్యాలి ఓ ఓబు కుప్పలు గుడుగుడ్డాలేని కూలిన లోళ్ళు కొట్టాలి కొడవలికి కక్కులు అయ్యా మడిలో బెడ్డలన్నీ మన నెత్తురు గడ్డలు పండిన పంటలన్నీ మన సెమటా సుక్కలు పట్టా పట్టుకొని మన పట్టలు కొట్టాలని లారీ తెచ్చిన బాబుకు తూరుపు చూపించరండి కుడుగుడ్డాలేని కూలిన లోళ్ళు కొట్టాలి కొడవలికి కక్కులు అసలు ఎంత అర్థవంతమైనటువంటి అప్పుడు భూస్వామ్యం విధానం ఉండేది శ్రీకాకుళ సాయుధ పోరాటం ఉండేది ఇలాంటి పోరాట పటిమల్లో ఇలాంటి నాయకులు ఉద్భవించి మొత్తం యావత్తు దేశాన్నే దడదడలాడించిన యుద్ధ నౌక గద్దరన్న ఈరోజు మనకి లేడంటే ప్రతి ఒక్కరం కూడా మామూలు కాదు ఏడ్చుకుంటున్న మా బాధ ఎవరితో చెప్పుకోవాలని మీ ఫ్యామిలీకి ఆ ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందని చెప్పి చాలా సందర్భాలు మీరు చెప్పడం జరిగింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు మామయ్య మామయ్య అని కూడా పిలుస్తున్నారు ఏంటి అంటే మీకున్నటువంటి అనుబంధం ఏంటి మాకు ఇంకా విప్లవ అనుబంధం అని వేరేది ఏది మాకు లేదు ఈ రాజకీయాలు తెలియదు ఏ పార్టీలు తెలియదు మా పుట్టుకతోనే మా రెండు కళ్ళతో చూసింది వీళ్ళనే వరవర్రావు గద్దరు వంగపండు గారు కళ్యాణరావు గారు చర్చల టైంలో కూడా నేను మొత్తం వీళ్ళతోనే ఉన్నా మొన్న చర్చల టైంలో ఆ తర్వాతే నేను బయటకు వచ్చినా కానీ ఇటువంటి చరిత్రని మర్చిపోలేం ఎందులోకి వెళ్ళినా నాన్న ఆయన ప్రతి ఒక్క వేదిక మీద ఎన్నో నిజాం ఈ గ్రౌండ్స్లోని ఇక్కడ అక్కడ ప్రతి చోట కూడా వైజాగ్లో కూడా యూనివర్సిటీలో ప్రోగ్రామ్స్ పెడితే అక్కడ వీళ్ళిద్దరూ విజృంభిస్తే అసలు ఏ కుర్రలు అందరూ రిక్రూట్ అయ్యే వాళ్ళు ఉద్యమాల్లోకి అంత అద్భుతంగా ఉండేది మాట అటువంటి స్పిరిట్ ఎంతమంది కళాకారులు ఉన్నాం ఇక్కడ మన అందరికి కూడా తెలుసు ప్రతి ఒక్కరు కాస్త ధైర్యంతో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను అందరినీ కూడా వేడుకుంటున్నాను నాన్నగారికి ఒక మేనరిజం ఉంది ఆయన చేతిలో ఇలా వాయించడం ఈయన కూడా కర్రకు ఒక ఎర్రగొడ్డ కట్టుకోవడం ఏంటి అసలు ఏమన్నా దీని వెనక ఏమైనా కారణం ఏమైనా ఉన్నాయా ఏముందన్న ఇప్పుడు ఒక వీళ్ళకి ఒక బలం కట్టి ఉండాలి దానికి ఒక ఊత ఏదైనా ఇప్పుడు నేను కొంచెం ముందుకు పెడతారు మైకులు ఏదైనా స్టిల్ ఇవ్వాలనుకోండి ఊరికే ఇలా నించొని పాడితే కాదు కదా కర్ర తీసుకుంటారు పెడతారు అహా అంటాడు మా మామ ఇలాగా అంటాడు ఏదో వాళ్ళకున్న మేనరిజం ఆ మేనరిజాన్ని ఎంతమంది ప్రజలు అట్రాక్షన్ చేస్తారు చెప్పండి ఈరోజు మనం అందరం పాడతాం కానీ మనిషికి ఒక స్పిరిట్ ఉంటుంది అందులో వాళ్ళు నిష్ణాతులు ఈయన పాడితే మళ్ళా
బావా అరే రారా అనుకొని ఒగ్గు కథలు రాశారు వీళ్ళిద్దరు ఒగ్గురే అనుకునేంత సార్లు ఇచ్చారు ఒరే బావా ఒరే బావా అది ఎప్పుడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇందులో తిరుగుతూ పైకి వచ్చిన వాళ్ళు ఉద్యమాల్లో అలాంటి స్ఫూర్తితో వచ్చిన వాళ్ళు ఒరే బావా అని ఒగ్గు కథ చెప్తుంటే ఒక్కొక్కరు యూనివర్సిటీలో బిజల్స్ కేకలు ఇప్పుడు ఎవరండి అది మనం ఎవరు నిలబెట్టగలుగుతున్నాం ఎంతసేపు రాజకీయాలు కొట్లాటలు తిట్టలు ఇవి తప్ప ఎక్కడైనా ఒక స్ఫూర్తితో ఉన్నటువంటి ఉద్యమాలు ఉన్నాయా ఇది ఖచ్చితంగా చెప్తా నేను ఎవరికి భయపడను కూడా నేను ఇప్పుడు అన్న మీకు ఒకటే చెప్తున్నా నేను ఎందులోని బయట ఉన్నా ఎక్కడ ఉన్నా నా బ్లడ్ అది నా ఒరిజినల్ గా నేను ఇదే మాట్లాడతా అందులో ఉన్నా నేను ఏం చెడ్డ పాటలు పాడను ప్రజల కోసం ఎంచుకుంటాను అవే బాణీల్లో నేను ముందుకు వెళ్తా నేను మీ నాన్నగారు ఆశయాలు గద్దర్ గారు ఆశయాలు మీరు ఎవరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి కొనసాగిస్తానని తప్పకుండా నేను కొనసాగిస్తాను ఎందుకంటే మాకు కూడా టైం కావాలి ఆర్థికంగా మేము పూర్తిగా లేని వాళ్ళం నిజానికి ఇటువంటి సమాజంలోకి వచ్చి పడిన తర్వాత మాకెవడ గింజ పోస్తాడన్నా గింజ పోసినోడున్నా వాళ్ళని ఉంచుతున్నారా మచ్చోడ అసలు ఉండేమంటారు అంత నిర్బంధం అప్పుడు బతకాలా నాకు ఇద్దరు కొడుకులు ఈ బాధలు ఎవరు అడగరు కానీ ఈరోజు ఇంత నేను మైండ్ బ్లాక్ అయ్యి నేను మాట్లాడుతున్నాను నిజం చెప్తున్నాను నేను ఇటువంటి వీరులు మళ్ళీ రారన్న రారు నాకు తెలిసి రారు అందుకే లాల్ సలాం లాల్ సలాం సలాం ఉన్నలే లాల్ సలాం లాల్ సలాం సలాం ఉన్నలే వీరులారా ఇవే సలాం ఉన్నరే చూరులారా మీకే సలాం ఉన్నరే లాల్ సలాం లాల్ సలాం హా కండ్లు పీకేసిన కాళ్ళు నరికేసిన పోరు బాటదలని నాయన్నలారాయివే సలామన్నరే చూరులారాయివే సలామన్నరే వీరులారాయివే సలామన్నరే లాల్ సలాం లాల్ సలాం జోహార్ గద్దరన్న జోహార్ జోహార్ అమర హై గద్దరన్న అమర హై అమర హై తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్ లో మై హోమ్ స్మార్ట్ సిటీ అమెజాన్ జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ పిఎన్జి కంపెనీస్ దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255